హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంకో నాలెడ్జ్ టాపిక్తో వచ్చేసాను మనలో చాలామంది క్రెడిట్ డెబిట్ కార్డ్స్ వాడుతూ ఉంటారు అయితే ఈ కార్డ్స్ భాగాన సిక్స్టీన్ డిజిట్స్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ద్వారానే కార్డ్ యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ఫండ్స్ బిల్స్ కార్డ్ పే షాపింగ్ చేసినప్పుడు ఈ సిక్స్టీన్ డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ సిక్స్టీన్ డిజిట్స్ నెంబర్లో ఉంటుందని అయితే అది ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అఖిలేష్ కూల్ అప్డేట్స్ ప్రపంచంలో చాలా దేశాలు తమ కార్డ్స్లో ఏఎన్ఎస్ఐ కోడ్స్ని వాడుతూ ఉంటారు ఏఎన్ఎస్ఐ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ కోడ్స్ అంటారు ఈ కోర్స్ అనేవి మీ కార్డ్స్ యొక్క బిల్ సైకిల్స్ని తెలుసుకునేందుకు యూజ్ యూజ్ అవుతాయి కార్డ్స్ పైన సిక్స్టీన్ డిజిట్ నెంబర్ను నాలుగు గ్రూప్లుగా విభజించడం జరిగింది మొదటి గ్రూప్లో ఫస్ట్ నెంబర్ మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైగా గుర్తించేదిగా ఉంటుంది ఉదాహరణకు కార్డ్ నెంబర్ ఒకటి లేదా రెండుతో మొదలైతే ఎయిర్లైన్స్ జారీ చేసిందని మూడుతో మొదలైతే అమెరికన్ ఎక్స్ప్రెస్ డిన్నర్స్ క్లబ్గా నాలుగుతో మొదలైతే వీసా కార్డుగా ఐదుతో మొద మొదలైతే మాస్టర్ కార్డుగా అని గుర్తించబడింది నాలుగు ఐదు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్కి రిలేటెడ్ అవుతాయి ఆరుతో మొదలైతే డిస్కవర్ కార్డుగా ఏడుతో మొదలయ్యే కార్డ్స్ పెట్రోల్ కార్డుగా ఎనిమిదితో టెలికమ్యూనికేషన్ కార్డుగా తొమ్మిదితో మొదలయ్యే కార్డ్స్ని జాతీయ విధి నిర్వహణ సంబంధించిన కార్డ్స్గా గుర్తించవచ్చు రెండో గ్రూప్లో ఉన్న ఫోర్ నెంబర్స్ జారీదారీ ఐడెంటిఫికేషన్ను సూచిస్తాయి అనగా ఏ బ్యాంక్లో ఈ కార్డ్ జారీ చేసింది కంట్రీ కార్డ్ టైప్ తదితర విషయాలను తెలియజేస్తుంది మూడో గ్రూప్లో ఉన్న ఫోర్ నెంబర్స్ మీ అకౌంట్ నెంబర్ను సూచిస్తాయి అలాగే నాలుగో గ్రూపులో చివర ఫోర్ నెంబర్స్ మీ కార్డు నిర్ధారణ పరిశీలించడంలో సహాయపడతాయి ఇంకా ఈ కార్డ్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఉంటుంది దీనిని మ్యాక్స్ ట్రిప్ అని కూడా అంటారు దీనిలో మ్యాగ్నెటిక్ లేయర్ ఉంటుంది ఇందులో టెర్మినల్స్ రిజిస్టర్స్ లాంటివి ఉంటాయి అందువల్ల ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైనా ఈ మ్యాక్స్ ట్రిప్ స్క్రాచ్ అయినా పాడైనా కార్డ్ సరిగ్గా పనిచేయదు కార్డ్ పైన సిక్స్టీన్ డిజిట్ నెంబర్తో పాటు బ్యాంక్ నేమ్ స్మార్ట్ చిప్ ఎక్స్పైరీ డేట్ కార్డ్ హోల్డర్ నేమ్ పేమెంట్ నెట్వర్క్ నేమ్ బ్యాక్ సైడ్ సీవీవి నెంబర్ ఇలా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు సింపుల్గా మాస్టర్ వీసా రూపే కార్డ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం మాస్టర్ వీసా రూపే కార్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే మాస్టర్ అండ్ వీసా కార్డ్స్ ఈ రెండు ఇంటర్నేషనల్ కార్డ్స్ అంటే విదేశీ కంపెనీలకు సంబంధించింది కాబట్టి ఇవి చాలా వరకు లావాదేవీలలో ఎక్కువ కమిషన్స్ తీసుకుంటాయి కాబట్టి కేంద్రం ఈ రూపే కార్డ్ని లాంచ్ చేసింది ఇది పూర్తిగా ఇండియాకు సంబంధించింది ఈ మాస్టర్ వీసా కార్డులు అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు కానీ రూపే కార్డ్ మాత్రం ఇండియాలోనే యూస్ చేయగలం ఈ రూపే కార్డ్స్ ఇండియాలోనే యూస్ చేయగలం కాబట్టి ట్రాన్సాక్షన్ ఫాస్ట్గా అవుతుంది అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా తక్కువగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం డేటాని ప్రాసెసింగ్ కోసం వేరే దేశం వాళ్ళు యూస్ చేయలేరు సో ఇండియాలో ట్రాన్సాక్షన్స్ షాపింగ్స్ చేయాలంటే ఈ రూపే కార్డ్ యూస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారుగా కార్డ్స్ గురించి థ్యాంక్ యూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ